ऐसा है मैडम कंगना लेगा बाबू पर काका కూర్చోండి ప్రణయ్ కూర్చోబెట్టారు అందరు వెనక సైడ్ ఉన్న వాళ్ళు అందరు కూర్చోబెట్టారు యూత్ పిల్లలు వెనక కొడుకుతారు టచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం ఎవరు నిలిచోవద్దు ఇటు కాలుస్తారం బాగా ఉంది ఎండ కింద అందరు కూర్చోండి అన్నా अंत मीर पोला पैस्थ
చక్కగా పొలాలు చేసుకుని మంచి పంట తీసుకురు. ఈరోజు అమ్ముకోవడానికి వ్యవసాయానికి ఇబ్బంది అవుతుందంటే ఇట్లాంటి పరిస్థితి మన సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానికి నిరసనగా ఈరోజు ఇంతమంది ధర్నా చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి కొంతమంది వారం రోజుల్లో మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి నాళ్ళు పోసుకుంటారు. దానికి కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా కోసపడుతుండే నీటి విషయంలో గాని కరెంటు విషయంలో గాని కొనుగోళ్ల విషయంలో గాని అన్ని రకాలుగా కూడా ఎన్నో కోసపడుతున్న సమయంలో ఎన్నో ఏళ్ళు శ్రమించి అన్ని పార్టీల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని అన్ని రంగాల్లో ముందుంచి దేశంలోనే తెలంగాణ రైతు తలెత్తుకునే విధంగా ఈరోజు ఉంటుండండి. అది మన కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో వీడి భూములకు నిల్లిస్తూ మా అంతర్గం లాంటి గ్రామం ఎస్ఆర్ఎస్పి పక్కనే పోతున్నా కానీ ఎప్పుడు కూడా ఎడారి కల్పించాలంటే గ్రామం మాదే కాకుండా పక్కన ఉన్న తాటిపేలు కావచ్చు అమ్మడిపేట కావచ్చు ఆ పక్క ఉన్న కొన్ని మండలాలు కూడా ఎడారి లాంటి తాగడానికి నీరు కూడా లేనటువంటి పరిస్థితి మా అంతర్గం ఒంటరికాలే ఉంటుంది. వారికి తాగడానికి నీరు లేక కిలోమీటర్స్ పొడుగున బిందెలు పట్టుకొని పోయి నీళ్లు వేసుకునే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఉన్న సమయంలో కాళేశ్వరం ద్వారా వరద కాలువను ఎప్పుడు నిండిగా ఉంచే విధంగా ఎత్తిపోసి వరద కాలువ నీళ్లు వచ్చిన తర్వాత మన చేస్తే మన నాయకులు కవిత గారి సహకారంతో సంజయ్ కుమార్ గారు మా అంతర్గంలో నువ్వుల చెరువుకు ఫీడర్ ఛానల్ తీసుకొచ్చి ఈరోజు ఆ చెరువు నింపడం వల్ల మా గ్రామంతో పాటు మా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈరోజు సస్యశ్యామలంగా ఉంటున్నాయి. తీసుకునే నిర్ణయాల వల్ల దేశంలోనే అత్యధిక వరి ధాన్యాన్ని పండించే ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం అవరోధించింది. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును ఏ విధంగా చెడగొట్టి రైతుల్లో భద్రం చేయాలన్న ఉద్దేశంతో ఈ వేసవి వరి ధాన్యాన్ని మేము కొనమని చెప్పి ఈరోజు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం రైతులను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతూ రైతులను రెచ్చగొడుతూ తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కార్యక్రమం తీసుకొని ధర్నాలు అట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. మీ ధర్నాలకు ఇక్కడే చేస్తుంది కాదు, కేంద్ర ప్రభుత్వం ముందు చేయి, మీ వ్యవసాయ మంత్రి ముందు చేయి. నితిన్ గడ్కరీ గారు స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు వారి ముందు పోయి ధర్నాలు చేయగాని ఇక్కడ చేసే హక్కు నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నాం. మరి కాళేశ్వరం జలాలను తీసుకొని వచ్చారు, భూగర్భ జలాలను పెంచారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కలకలలాడుతూ జలచరలు సంతరించుకుంటూ చెరువులు నిండాయి. మరి మన రైతులను అన్నదాత, దేశానికి అన్నం పెట్టే అన్నదాతగా మారాడు. మరి ఇదంతా చూసి మనకి పెట్టుబడి సాయం అందుతుంది. ప్రతి ఒక్కటి కూడా మేమున్నాము అంటూ తెలంగాణ పార్టీ తరఫున, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారు ఉన్నారు. మరి ఇదంతా చూసి కన్ను కుట్టి ఎక్కడో కూర్చొని ఎవరి దగ్గర వారు ఒక వ్యవసాయం పండగలా వ్యవసాయం చేస్తూ పొలంలో ఉన్నటువంటి రైతులను ఈరోజు రోడ్లకి తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అని ఈ రోజున తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు ఢిల్లీలో గత కొద్ది నెలలుగా కూడా రైతులను కష్టపెడుతూనే ఉన్నారు. మరి ఈ రోజు మన తెలంగాణలోని రైతు బిడ్డలందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్కటి కూడా మరి మన దగ్గర అలాగే చుట్టుపక్కల మన జగితాలకు అటు పక్కన ఇటు పక్కన బీజేపీ నేతలు ఉన్నారు, పెద్దలు మంచి పదవులలో ఉన్నారు. మరి ఒకటన్నా చెప్తారా, రైతులకు ఏం చేశామని ఒక రూపాయి ఇచ్చామని చెప్తున్నారా? ఈరోజు సీఎం గారు మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు పెడుతున్నారు, సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నారు. కానీ అభివృద్ధి గురించి ఒక మాటైనా మాట్లాడారా? రైతుల గురించి ఒక రూపాయి ఇచ్చామని చెప్పారా? రైతులకు మేము చేస్తున్నామని చెప్పారా? మరి ఈరోజు వచ్చి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు వచ్చి మరి చేయలేని పరిస్థితికి తీసుకొని వచ్చారు. అది కేంద్ర ప్రభుత్వం కాదా? మరి సూటిగా చెప్తున్నారా, అసలు కొంటాము కొనము అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఏ విధంగా రాత్రనక పగలనక రైతన్నలు ఎండనక వాళ్ళు
पद्धति प्रकार रैतु इवा इपड़ी मंच रोज प्रांत मैं कावाल केसीआर गारदन प्रयत्न टीआरएस प्रभुत् भद्रम प्रयत्न भागना वाले को निजा रूंमीद माड़ी गत प्रभुत् मैं इपड़े उन्म मैं गत पट लेने ऊर्जो पद लारे इला वे अटेपट पटक इपट पटक तेरा सारी गमन एक् चूस पोदन लेते नि होटल यानी ये फंशन यानी एक्ना वर्ण मुचरण दीस्टर मेरे एस्टर इवा यह नाड़ा गौरवपेतना ढीली वाली श्रद्ध चप्पा विषया चूसा यहना इंत स्थाई बीजेपी वाल विमर्शन व्यक्ति ने विमर्शन एपू चूड़े एन क्या वार कल सहकार इला रुपये उद्देश्य तो गौरव मुख्यमंत्री गारे कृषि फलत मैं मैं तेज का इन स्कीम चुपते टाइम चाल खचिता रईत वर्ग को खचिंग गवर्नमेंट को इव्वा दीन पै के दाका मन पोराटों आकड़ू इना धर्ना कार्यक्रम को वाटी रैत रईत सोदर पेर पेर धन्यवाद मुझे दृष्टि
केन्द्र प्रभुत्व विधान कंफ्यूज कावाली मुख्य नायक मोटिवेट अलागे मैं एपी अरविंद गारू चटा चटू आ चटू चट बेद मैं अरविंद गुडन गुड पेर अवेदी को मैं केसीआर गारी अरविंद गार बुद्धि चुपाली ఊర్కొము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ
సభ్యులందరూ రైతన్నలకు మద్దతుగా నిలిచి సంఘీభావం తెలియజేస్తాము. వారి తరఫున ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కేసీఆర్ గారికి, అలాగే స్టేజ్ పైన ఉన్న అలాగే కింద ఉన్న అందరికీ కూడా రైతన్నలకు పేరు పేరున నమస్కారం. ఈరోజు మనం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా చాలా వక్తలు చాలా సందర్భాలలో అన్ని విషయాలు రైతన్నలకు జరుగుతున్న అన్యాయం రైతన్నలకు చేస్తున్న వాళ్ళు చేస్తున్న పోరాటాల గురించి అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. నేను ఇవన్నీ కాకుండా కొన్ని విషయాలు బీజేపీ పార్టీని అడగదలుచుకున్నాను. అంటే నేను బీజేపీ గురించే మాట్లాడదలుచుకున్నాయా? నేను ఈరోజు మీ బీజేపీ వాళ్ళు తల్లి పుల్లి కబుర్లు చెప్పి దేశాన్ని అంతా దోచుకుంటూ రైతన్నలని బడుగు బహిరంగ వర్గాలని పేద ప్రజానీకాన్ని అందరినీ మోసపూరిత మాటలు చెప్పుకుంటూ వాళ్ళందరినీ కూడా ఈరోజు మీరు ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఏ రోజైతే గట్టెలు ఎక్కినో ఆ గట్టెలు ఎక్కిన రోజు మీరందరూ మా రైతన్నలని ప్రతి సామాన్యుణ్ణి మీరు అందరూ బ్యాంకులలో ఖాతా తెరవండి, మీ ఖాతాలలో 10 లక్షల రూపాయలు వేస్తామన్న ఈ బీజేపీ ఎక్కడ పోయింది? ఈరోజు మరి మా ఖాతాలు తెలుసుకోబడ్డాయి, మా ఖాతాలలో ఇంతవరకు 10 లక్షల రూపాయలు పడలేదు. మరి మీరు ఆ రోజున్న నల్లధనం తీసుకొచ్చి అందరికి పంచుతా అన్న మీ ఆ నల్లధనం అంతా తీసుకొచ్చిన నల్లధనం అంతా ఎక్కడ దాచిండ్రు? ఎవరికి ఇచ్చిండ్రు? ఏ అంబానీలకు ఇచ్చిండ్రు? ఏ రిలయన్స్ కంపెనీలకు ఇచ్చిండ్రు? ఏ అదాని కంపెనీ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాం. అనేక సంక్షేమ పథకాలు ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంటే మీరు అన్ని అబద్ధపు మోసపూరిత మాటలే మాట్లాడుతూ ఉన్నారు. మొన్న హైదరాబాద్ లో మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా మీరు బండి సంజయ్ గారు చెప్పిండ్రు, బండి పోతే బండి కొనిస్తాం, కారు పోతే కారు కొనిస్తాం, ఇల్లు లేదు ఇల్లు కొనిస్తాం అన్నారు. మరి మున్సిపల్ ఎలక్షన్ అయిపోయినాయి, మరి మీ వాగ్దానం ఎక్కడ పోయింది? మరి ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడ లేని రాష్ట్ర సమస్తలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఇక్కడ జరుగుతుంటే మీకు కళ్యాణ చేయడం ఎందులో ఇబ్బంది చేయడం చేస్తా ఉన్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు మరి మీరు కూడా విశ్లేషించి వేరే రాష్ట్రాలలో కూడా పెట్టవచ్చు కదా? మీరు పెట్టారు, వేరే పెట్టారు, వేరే వాళ్ళని పెడుతుంటే కాలంలో కట్టబెట్టాలి. ఎంతమంది ఎన్ని రాష్ట్రాలను మీరు ఇబ్బంది పాలు చేస్తారు? అటు కలకత్తాలో మోసం, ఆమెను సదాయించడం, ఇక్కడ మహారాష్ట్రంలో మోసపూరితంగా గవర్నమెంట్ చేరుకోవడం, కర్ణాటకలో గవర్నమెంట్ చేరుకోవడం, అన్ని కూడా మోసపూరిత మాటలతో భయపెట్టించే ప్రయత్నం చేసే చేస్తున్నారు తప్ప ఏది లేదు. ఇవాళ మనము యావత్తు ఆ మొత్తం ఇండియాలో హైయెస్ట్ పేడ్ ట్యాక్స్ మనం ఇన్కమ్ ట్యాక్స్ మనమే ట్యాక్స్ కడుతున్నాం ఎక్కువగా. ఈ ట్యాక్స్ తీసుకున్నదంతా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని మనకు మాత్రము ఏమి ఇవ్వడం లేదు. సంక్షేమ పథకాలు ఇక్కడ రైతు బంధు, రైతు బీమా, ఒంటరి మహిళ, ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే మరి మీరు చేయలేని స్థాయి ఉండేది, మమ్మల్ని చేస్తున్న వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి అడుగుతున్నా. ఇక్కడికి మొన్నటికి మొన్న మాకు మెడికల్ కాలేజీ ఇవ్వమంటే కూడా మెడికల్ కాలేజీ ఇవ్వాలని బీజేపీ దౌర్భాగ్యం ఏంటంటే అడిగినా కూడా ఇవ్వరు, చేస్తున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మనకు మెడికల్ కాలేజీ కావాలి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడిగితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. కానీ ఆయన ఎన్నో ధైర్య సాహసం చేసి మొత్తం రాష్ట్రంలో మొత్తం ఉన్న ప్రతి స్టేట్ ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పేసి మన జగిత్యాలకు కూడా ఒక మెడికల్ కాలేజ్ సాధించడం జరిగింది. మరి ఇట్లాంటి అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంటే మరి బీజేపీ వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. అయ్యా బీజేపీ వాళ్ళని మీరు స్థానిక ఉన్న మంత్రులే కావచ్చు, సెంట్రల్ మినిస్టర్సే కావచ్చు, ఎంపీలే కావచ్చు, మిమ్మల్ని అందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. మేమందరం కూడా మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సమన్వయం పాటించి మేమందరం కూడా ఊరికైనా ఉన్నాము. మీరు దయచేసి మా టీఆర్ఎస్ జోలికి రాకండి, మమ్మల్ని గెలుపుకోకండి. వాళ్ళు ఇట్లా మమ్మల్ని ఇదే విధంగా గెలిచినట్టయితే మా టీఆర్ఎస్ కేసీఆర్ గారి కేటీఆర్
మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది మీకు తగదు. ఇయాల మా సంజ్ఞాన లాంటి వ్యక్తి మేమందరం కూడా మర్యాద పూర్వకంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు మీరు జగిత్యాలకి ఆర్మీల ఒక్కసారి సమాచారానికి ఒక్కసారి ఆ మాత్రం అడుగు పెడుతున్నారు. అదే మేమందరం ముసుగొడితే మేమందరం ఇక్కడ ఉన్న కార్యకర్తలు మేము రైతన్నలందరం నీ ఎంబడ పడితే నువ్వు జగిత్యాలలో అడుగు పెట్టలేవు అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది. పరిష్కరిస్తున్నాను నమ్మే పరిశ్రమలు లేవు. బాండ్ పేపర్లు రోజు బాండ్ పేపర్ అట్టెక్కి కూర్చున్నది మరి హైదరాబాద్ తిరుగుతున్నా మేము మిమ్మల్ని స్వేచ్ఛగా తీరనిస్తున్నాం. టిఆర్ఎస్ కార్యకర్తలు స్వేచ్ఛగా తీరనిస్తున్నాం. అయినా కూడా ఇప్పటికీ కూడా దొంగతనంగా వచ్చి దొంగతనంగా పోతున్నారు తప్ప ఏ రోజు కూడా ఇక్కడ నువ్వు దగ్గరికి ఒక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు ఒక మంచి కార్యక్రమం ఏ రోజు కూడా కనబడింది లేదు మనసులో తెలిసిందే లేదు. ఓన్లీ మీడియా ద్వారా మాట్లాడడం తప్ప ఇక్కడ లేదు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి మనమందరం రైతన్నలం టిఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఒకటే నినాదంతో ముందుకు పోదాం. దయచేసి మాకు యాసంగి పంటని కొనండి అని దయచేసి అడుగుతున్నాము. మీరు ఇక్కడే సహాయ చూడబోతే మేము మీ ఎంబడబడి కొనిపించే రోజులు కూడా మాకు ఉన్నాయి. మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆ పని కూడా ముందేసుకుంటారని తెలియజేసుకుంటూ मुख्यमंत्री गारी आदेश वारी జైత్యాల
ఎంపీ గౌరవ ఎంపీ గారు ఏదైతే ఉంటారో అది కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఇంత తక్కువ మాట్లాడడం తనకు మంచి వాళ్ళ సంస్కారం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రినే ఒక సంస్కారం లేకుండా మాట్లాడడం అనేది చాలా అది బాధాకరమైన ఒక సంస్కారవంతంగా ఉండాలి రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ విలువలు కాపాడుకునే విధంగా మాట్లాడాలి అభివృద్ధి గురించి మాట్లాడాలి మీరు నిజంగా దేని కోసం వచ్చిందో పసుపోర్టు రాసిస్తా లేకపోతే లేదు నేను రాజీనామా ఇస్తాను మరి ఏది పసుపోర్టు లేకపోయే కనీసం సంస్కారం సంస్కృతి ఉండాలి మీ దగ్గర అని చెప్పి తెలియజేస్తాను ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకపోతే బండి సంజయ్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉండేవారు మీరు మీకు అసలు గతి బతుకు అన్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన భిక్ష అని చెప్పేసి చెప్పాలప్ప ఈరోజు కూడా ఈరోజు నిజామాబాద్ రైతాంగం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మన జైత్యాల రైతులు కూడా మోసమైన ఏదో తీసుకొస్తారనుకున్నారు నిజానికి మీకు ఉన్న ఇప్పుడున్న గౌరవ ఎంపీ గారి అప్పుడున్న ఎంపీ కవిత గారికి 100% పేద ఉంది ఎందుకంటే రైతుల కోసం ప్రజా ప్రయోజనాల కోసం వారు కొట్లాడి కొన్ని కోట్ల రూపాయలు జైత్యాల నియోజకవర్గానికి అటు కొరకు కావచ్చు నిజామాబాద్ పార్లమెంట్ లో తీసుకొచ్చిన తర్వాత ఎంపీ కవిత గారికి బీజేపీ ఎంపీ గారు ఒక నయా పైసా లేకుండా ఒక సంస్కార ఎన్నోంతగా మాట్లాడుతున్నాడు అది ఇంతవరకు సభ వారిని విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము ఏది మాట్లాడినా ఏది చేసినా ప్రజలు ఓట్లేసి గెలిచినాం ప్రజల బలం తోటి గెలిచాం కాబట్టి మేము ప్రజల ఒక అభివృద్ధి ప్రయోజనాల గురించి మాట్లాడతాం మీకు చేతనైతే కేంద్రం నుండి వాటిని కొంటామని చెప్పేసి ఒక లేఖ తీసుకురండి అక్కడ మేము ఎఫ్సిఐని వాటిని కొనమని చెప్పేసి వాళ్ళ లేఖ రాసిస్తా ఉంటే ఈరోజు బీజేపీ పార్టీలో కొంతమంది ప్రజాప్రతినిధులు ఏ వడ్లు వేసుకోండి కొంటాన్ని ప్రభుత్వం మీరు నిజంగా యాసంగి పంట ఉంటామేమో అని చెప్పేసి మీరు అక్కడ నుంచి ఉత్తరం తీసుకొస్తే తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఉన్న సవాల్ విసిరీలు తప్పకుండా నేను నిల్చుండి మంచి విత్తనాలు సప్లై చేసి మంచి ఎరువులు సప్లై చేసి అందరినీ కూడా పండించే విధానం ఏం చేస్తామన్నారు సవాలు స్వీకరించిన అసలు బాయలు రైసో రాసో దీనికి కూడా అర్థం లేదని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి ప్రత్యామ్నాయంగా మీరు కొనాలంటున్నారు ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతా ఉంటే నాకేం తెలియదు ఒక మంత్రి గారు బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గారు చూస్తా ఉంటే రైతులపై ఉన్న ప్రేమ కపట ప్రేమ అని చెప్పేసి వాళ్ళను ఈరోజు తెలుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ మీడియా ద్వారా టీఆర్ఎస్ పార్టీ నుంచి సైనికులు అందరూ వచ్చేసి మీడియా ద్వారా మీకోసం రైతన్నల కోసం ఈరోజు మేము అందరం కూడా కళ్ళ తొక్కినాం ఎందుకంటే కళ్ళలో పెట్టుకొని కళ్ళలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాపాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నీళ్ళ కోసం ఉద్యమం చేస్తే ప్రతి నిత్యం కూడా నీళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చారు రైతన్నలకు మాత్రమే ఉచితం కావచ్చు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 400 కోట్లు అది చెల్లిస్తా ఉన్నది అంటే ప్రజల మీద భారం వేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఇంతగా రైతాంగం కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం అదే మీరైతే ఇటు గ్యాస్ సిలిండర్ పెట్రోల్ డీజిల్ ధరలు అన్ని పెంచుకుంటూ పోయి సామాన్యులపై భారం వేసే ప్రభుత్వం మీది ఈ విధంగా సామాన్యుల గడ్డించే ప్రయత్నం చేస్తున్నది మీది కానీ ఎలక్షన్ వచ్చే టైంలో అన్ని జూటా మాటలు పెన్షన్లు పేమిస్తున్నారు అని చెప్పేసి అనేకమైన అబద్ధాలు అబద్ధ ప్రచారం వేసి ఈరోజు మీరు గెలిచారు అది ఎంతో ఎక్కువ కాలం నిలవదు ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటారు అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి మీకు చేతనైతే కేంద్రం నుండి ఢిల్లీలో ఈరోజు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో కష్టాన్ని నమ్ముకున్న భూమి పుత్రులు రైతుల కోసం కేంద్రం నుండి దాంట్లో కొనాలి అని చెప్పేసి మీరు పత్రం తీసుకురావాలి ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఓటు చేస్తే గెలిచింది ఈరోజు కనీసం కూడా ఎక్కడ కూడా అడిగిన పాపాలు పోలేదు మీరు ఈరోజు 150 మెడికల్ కాలేజ్ తెలంగాణ మొత్తం భారతదేశంలో వస్తా ఉంటే తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకురావాలి మీరు ఏం చేస్తున్నారో తెలంగాణ రైతాంగానికి కానీ ప్రజలకు కానీ అర్థం కావాలి ఈరోజు యువత కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మీ నాన్న నిజంగా కూడా గతంలో ఒక దుప్పటి పట్టుకొని ఆ పాలు ముడతారో తేలు ముడతారో తెలియని పరిస్థితి ఉండే
మోడల్ నొక్కి వస్తే ఈ రోజు బంగారు పంట పండుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో అనేది స్ఫూర్తి ఇస్తా ఉన్నా ఈ రోజు కొంత గొప్ప 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 పోరీలు రావచ్చు భూమిలో రావచ్చు వారికి పరిమాణం వేరే ఉండేగా మోటార్ సైకిల్ అనుకుంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరల నుంచి మీపై భారం మోపలేదా మీ తల్లిదండ్రులకు భారం పెట్టలేదా ఒకసారి ఈనాటి యువత మేల్కోవాలి అని పేరు తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఉద్యోగాలు ఇస్తారని మాటల మీ బీజేపీ ప్రభుత్వం అని పేరు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ విడదీసి త్వరలో ఎన్ని జాబ్స్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పి గొప్ప నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రైతాంగ కోసం జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడం కోసం ప్రజలందరికీ తెలియాలి అదే విధంగా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వినిపించే విధంగా ఎప్పటికీ కూడా ఒక కష్టాన్ని నడుపుతున్న భూమి పుత్రులకు మేమందరం కూడా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు అవకాశం ఇచ్చిన పెద్దలు సన్నిహితులకి మీ అందరికి కూడా పేరు పేరున అభ్యర్థులుగా ఎందుకంటే దాదాపు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు అందరూ కూడా మంచిగా చదువుకున్నారు కోసం ఉత్తరించింది ఎందుకంటే చాలా విషయాలు మేము మాట్లాడతాం అన్ని మాట్లాడేసి కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలంటే ఇప్పుడు ఎత్తుకొని మాట్లాడాలి మరి ఈ విషయంలో చాలా సంతోషం ఎందుకంటే అందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడారు మరి ఈ విషయంలో ప్రత్యేకంగా జగిత్యాల శాసనసభ్యులుగా ఒక రైతు వ్యవసాయం చేసిన కుటుంబాల నుంచి వచ్చిన వారిగా రైతుల సమస్యలు తెలిసిన వారిగా మరి ఈనాడు ఏ పరిస్థితి ఉన్నది అనేది అన్నీ కూడా సుఖంగా గమనిస్తా ఉన్నాం మరి ఇవాళ రైతుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చెప్తున్నాం జగిత్యాల జిల్లా వస్తే తెలంగాణ రాకముందు జగిత్యాల జిల్లాలో వేసిన పంటలకు ఈనాటికి 3 రెట్లు ఎక్కువైంది 3 రెట్లు ఎక్కువైంది ఇవాళ జగిత్యాల జిల్లాలో ఒకనాడు రైతన్నారు 120,000 130,000 మంది ఉంటే ఈనాడు దాదాపు 2 లక్షల మంది రైతులు వచ్చింది మరి దీనికి కారణం రైతులకు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రోత్సాహం అది ఎన్ని రకాలుగా మనం చూడవచ్చు 2014లో మీరు ప్రతి స్టాటిస్టిక్స్ తీసుకొని వచ్చిన జగిత్యాల నియోజకవర్గంలో వేసిన వరి విస్తీర్ణం 20,000 పెన్షన్కి మాత్రమే అది 2014 వరకు వస్తే 16 వరకు దాదాపు ఎక్కువ లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ సభ లేదు ఇప్పుడే కరెక్ట్ ఇవ్వలేవాడు 16 వచ్చేసరికి అది 29,000 వచ్చింది 17 వచ్చేసరికి 30,000 దాటిపోయి 18 చేసేసరికి 40,000 దాటిపోయి 19 దగ్గర 60,000 వచ్చింది ఇవాళ 80,000 వచ్చింది 80,000 ఎకరాలలో పంట పడుతున్నాయి ఒక్క వడ్లు 60,000 ఎకరాలు పడుతున్నాయి ఒక్క తెలంగాణలో ఇవాళ దాదాపు 15,000 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడిస్తున్నాం ఒక జగిత్యాల నియోజకవర్గంలో రైతులకు ఇచ్చే ప్రతి సంవత్సరం పెట్టుబడి సహాయం రైతు బంధువులు 90 కోట్ల రూపాయలు చెప్పారు 90 కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఇంతకుముందు తమ్ముడు భయపడాలంటే ఇప్పుడు చాలా బాధపడి ఒకనాడు రైతులుగా అయితే వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోతే ఎన్ని ఇబ్బందులు చెప్పాడు కానీ ఇవాళ 2,193 మంది రైతులు జగిత్యాల జిల్లాలో చనిపోతే ఇవాళ 100 కోట్ల పైన రూపాయలు ఒక కాగితం లేకుండా వచ్చినాయి కాగితం లేకుండా ఇంటికి వచ్చి తయారు ఒక్క మన దేశాల నియోజకవర్గంలో దాదాపు 25 కోట్ల రూపాయలు మన రైతు బీమా ఇచ్చాం అంటే ఎన్ని కుటుంబాలను ఆదుకున్నది ఈ 3 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం అనేది చెప్పి ఆలోచించారు 2018లో సాగిన రైతు బీమా 3 సంవత్సరాల 2,193 కుటుంబాలను ఆదుకున్నది 5 లక్షలు పోరాడుతున్నాం మరి ఇవాళ ప్రారంభమైన పోరాటం ఇవాళ కాదు ఈ నల్ల చట్టాలను బీజేపీ ప్రభుత్వం
పార్లమెంట్ లో ప్రవేశపెట్టినానే పార్లమెంట్ లో రాజ్యసభలో కూడా మన ఎంపీ అటెండెన్స్ కరిచిరు దీని పరిస్థితిని చెప్పి మీ అందరికీ సదాభాగ్యం తెలుస్తుంది. దాదాపు 4 కితం 11 నెలల కితం డిసెంబర్ 8 నాడు ఇదే రైతులు మేమందరం కూడా ఎట్ల పంట ర్యాలీ తీసి కొత్త బస్ ట్రాక్టర్ ధర్నా చేశాం. అప్పుడే చెప్తున్నాం మీరు అన్ని మోసం చేస్తున్నారు, మీరు సరిగ్గా చెప్తలేరు, మీరు ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పండి, రైతులను మోసం చేయకండి. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు మాట్లాడుతున్నారు, నెల నెల పదిహేను రోజుల నుంచి అయ్యా ఇళ్ళలో పడేటట్లేదు మాట్లు ఏళ్ళకెళ్ళిన పరంపర ఇది కొత్తది కాదు, ఏళ్ళకెళ్ళి ఉన్నది మరియు పడేటట్లేదు జాగ్రత్త రైతులన్నారా అని చెప్పి రెండు మూడు నెలల నుంచి వ్యవసాయ శాఖ మంత్రి అందరూ చెప్తా ఉంటే దురదృష్టం ఏంటంటే ఇంతవరకు అందరూ చెప్పి భారతీయ జనతా పార్టీ జూటా నాయకులు అబద్ధాల నాయకులు రెండు రోజుల ముందు కూడా మళ్ళీ అబద్ధాలు చెప్పారు. హుజురాబాద్ ఎలక్షన్ సందర్భంగా కూడా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏం చెప్పిరయ్యా అంటే ఇక బండి సంజయ్ గారు చెప్తారు మేము దాన్ని పోయటం మరోవాళ్ళు ఎన్నో చెప్పలేదు అంటారు. కానీ కొంటాటులో మీరు బయట రేసి కొంటాటులోవా దొడ్డు బియ్యం కొంటాటులోవా ఆ విషయంలో స్పష్టత ఇవ్వాలా. ఎందుకంటే బయట రేసి ప్రారంభం చేయించింది ఈ కాంగ్రెస్ నాయకులు ఈ బీజేపీ నాయకులు. ఈ బయట రేసి అంటే ఇప్పుడు బియ్యం దొడ్డు బియ్యం వేరే రాష్ట్రాలకు పంపింది ఆ నాయకులే కదా ఇవాళ రేపు కొంట వారు ఆ జట్టు స్పష్టత ఉండగా బయట రేసి కూడా ఎందుకు పిల్లలకు బయట రేసి ఎండాకాలం పసి బియ్యం అసలు ఉంటుందా రూకలు కావా రూకలు కావాలంటే ఉంటాయా సగం బియ్యం రూపలేదు మళ్ళీ అప్పుడు ఏం చేస్తావు ఈ ఫుడ్ కార్పొరేషన్ ఏం చేస్తుంది ఏ రూపాయలు అయినా వేపుకోం కొద్దిగా వస్తువులు వేసుకోం దానికి ఏదో తోపులు వేసుకోం అని చెప్పి అడ్డం పెడతారు. మరి ఈ రకంగా నిబంధనలు పెట్టుకుంటోటి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. పోయిన యాసంగా మనం ఇచ్చిన మాకు 92 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఇవ్వాలని కూడా మన రైస్ మిల్ల సగం పోలే సగం కూడా పోలే. మరి యాసంగి పడ్డ మనం వేసిన పడ్డకు ప్రతి రూపాయి మన ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా రైతులకు ఇచ్చింది. 92 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి దాదాపు 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. 18 వేల కోట్ల రూపాయలు కానీ నువ్వు ఇచ్చినా నువ్వు ఎప్పుడిస్తావు ఓ 2 నెలలు తిన్నాడే బండి సంజయ్ గారు అంత అయినా ఎందుకంటే అధ్యక్ష నాయకులు మాట్లాడే మా మంచిది కాదు మేము 2 నెలలు భిత్తి మాఫ్ చేస్తాం అంటే బెంగళూరు నేను అప్పులు చేస్తున్నాను కదా మరి 2 నెలలు పోయి 15 నెలలు వచ్చింది మరి 3 నెలలు కట్టాలి మరి ఇంకా సగం ఉన్నాయి బియ్యం పడుతు ఉన్నాయి నువ్వు తీసుకుంటున్నావా తీసుకుంటున్నావు ఇప్పుడు కొత్తగా ఇంకొక మెరుగు పెట్టారు ఈ వడ్లలో కొద్దిగా బలం వచ్చేసి మిల్లెట్స్ అంటారు ఫోర్టిఫైడ్ రైస్ అని దానికింత బియ్యంలో వేరే విత్తనాలు కలపాలి అంటే పప్పు కిల్స్ మిల్లెట్స్ అంటారు ఫోర్టిఫైడ్ రైస్ చేయాలి అంటే చేసి రైస్ మిల్లోని ఎక్కడికక్కడ కట్టెడ్ చేసి ఈ ధాన్యం ఇక్కడే ఉంచుకుంటూ ఏదో రకంగా మేము రేపు తీసుకోమనే సంకేతాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు. ఇదే విషయాన్ని తేట తెల్లగా ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ సమీక్షాన్ని కూడా మనకు తెలియజేశారు. నాయకులు లేరా రైస్ మిల్లలో కాంగ్రెస్ నాయకులు లేరా ఆ రైస్ మిల్ల దగ్గర పోదాం. ఇవాళ అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కటింగ్ ఏదైనా కమిషన్లు తీసుకున్నారండి ఎవరికి కావాలే నీ కమిషన్ గదానికోసం వచ్చాం అది కూడా విజయలను తీసుకుంటే ప్రూవ్ చేయి మాట్లాడుతున్నావు కదా అక్కడ జలకొప్త ఈలో జలకొప్త ఏం పంపుతావు ఎవరు పంపుతాం అసలు మిగులు ప్రజలు జనగాలను పంపుతారు జనగాలు మిగులు అయితే జనగాలు పంపిస్తారని చెప్పి ఇవాళ రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం పని చేయాలి విషయం కాదీయ 4 రూపాయలు చెరువు చేస్తే మేము ఓడిపోయి ఉన్నా కూడా ఇవాళ మా పెద్దలు నాయకులందరూ చెప్పారు మా సంజయ్ గారు తిరిగిందని ఓ నేను బలాపారి ఓడిపోయినాడు కూడా మా నాయకులందరూ పిలిస్తే ఏ ప్రోటోకాల్ లేకుండా ప్రతి చదువు దగ్గరికి పోయినా నువ్వు ఇవాళ గెలిచి 2.5 సంవత్సరాలకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఎన్ని చదువులు ఎక్కారు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆ చదువుల మరమ్మత్తు ఒక్క రూపాయి మీరు ఇచ్చారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ఒక కొత్త పేరు పెట్టారు ఒకప్పుడు ఇక్కడ నాయకులందరూ తెలుసు ఫైనాన్స్ కమిషన్ అని చెప్పే దాని ద్వారా రాష్ట్రాలకు ఏం తెలియాలను అక్కడికి వాళ్ళు పెట్టిందే నీతి ఆయోగ్ వాళ్ళు పెట్టిందే నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పి చాలా గొప్పలు పెట్టారు. ఆ నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ కాకతీయ బ్రహ్మాండమైన పథకం దానికి డబ్బులు ఇవ్వాలి. తాగునీళ్ళ పథకం
మంచి పదకం డబ్బులు ఇవ్వాలి ఒక్క రూపాయి ఇచ్చిందా ఒక్క రూపాయి ఇలా కలెక్టర్ ప్రజలు పెట్టాం ఒక్క రూపాయి ఇచ్చిందా ఇవన్నీ నడుస్తున్నా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం పుస్తకా మళ్ళా ఈ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వాలని అడుగుతున్నా రైతు రుణమాఫీ గురించి అసలు మాట్లాడే నైతిక హక్కులకు ఎందుకంటే నిన్నట 25,000 మాఫ్ చేసిన ఇవాళ 50,000 మాఫ్ చేస్తున్నా ఈ ఒక్క రూపాయి ఇవ్వాలని చెప్పండి బీజేపీ ప్రభుత్వం ఇట్లా ఎప్పుడో పోతే రైతులకు మనం ట్యాక్స్ మాఫ్ చేస్తాం ఎందుకంటే రైతన్నల ట్రాక్టర్ వాళ్ళ కొంచెం వెసులుబాటు ఇవ్వాలి వాళ్ళు దొరుకుంటారు ఇంకా 10 రూపాయలు తక్కువ రావాలంటే 70 రూపాయలు తీసుకోబోతుంది ఇక పెట్రోల్ 80 రూపాయలు ముచ్చటగా కట్టం పెట్టినట్టు 116 రూపాయలు తీసుకోపోయారు ఇక కట్టం పెట్టి 116 తీసుకోపోయాక 5 రూపాయలు దానికి తీర్చారు 10 రూపాయలు దీనికి తీర్చి గొప్ప చెప్పాడు కానీ నువ్వు పెంచింది ఎంతదయ్యా దాదాపు 33 నుంచి 34 రూపాయలు ఇద్దరి మీద వాస్తవానికి దానికి అంతకుముందు ఎక్సైజ్ పన్ను ఎక్కువలేదు 3 రూపాయలు చిల్లర ఉండే దాని 33 రూపాయలు చిల్లర చేసి ఉండేది చాలా స్పష్టంగా యువత చాలా మంది యువకులు అక్కడ మా ఇంటి అధ్యక్షుడు చదువుకున్నారు మీరందరూ వినాలి ఇవాళ పెట్రోల్ మీద ఎక్సైజ్ పన్ను ఒకనాడు 9% ఉంటే ఇవాళ 34% తీసుకోపోయాం దీన్ని అన్ని కూడా సెస్ రూపంగా తీసుకుంటున్నాం సెస్ రూపంగా రాష్ట్రానికి రావాల్సిన 42% మాట దాని నుంచి రూపాయలు ఇస్తాను లెక్క ప్రకారం నువ్వు పన్నేసిన మంచుడు మాకు 40% అంటే మన రైతులకి తుట్టి కానీ దొంగతనంగా సెస్ రూపంలో తీసుకోబోతున్నా ఇక మాట్లాడితే వ్యాటేజీని కదా దిచ్చుడు అని చెప్పి నా వాడు ఈ కరోనా వచ్చిన తర్వాత పెద్ద ఎక్కడ కూడా పెంచలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు గంటపత్రం చెప్పాడు పెంచుతాయి నువ్వు నిరూపించు పెంచుతే నువ్వు నిరూపించు అంటే సామాన్యుల కోసం ఒక ఆటో నడుపుకునే వాళ్ళ కోసం ట్యాక్స్ మాఫ్ చేస్తే నువ్వు డిజిటల్ వచ్చింది అలా వెళ్ళడం తరవడం ఇవాళ ఆటో రావాలన్నా లారీ రావాలన్నా ట్రాక్టర్ రావాలన్నా సైకిల్ పట్టు రావాలన్నా నీ డీజిల్ పెట్రోల్ ధర తోటి సామాన్యుల గట్టి తిరిగింది ఏదో తగిపోదు కాదు పాలు తేవాలన్నా కోడిగుడ్డు తేవాలన్నా కూరగాయలు తేవాలన్నా పండించిన పంటను మార్కెట్ తీసుకోపోవాలన్నా ఒక చిన్నోడు చిన్న ఉసుకాయ తెచ్చుకోవాలన్నా కంకర తెచ్చుకోవాలన్నా నీకు కావాల్సింది ట్రాన్స్పోర్ట్ ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఈ వెహికల్ ద్వారా ఏం చేస్తున్నారు మీరు ప్రపంచం అంతా డీజిల్ పెట్రోల్ ధర తగ్గి మన ఊళ్ళోకి గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు దుబాయ్లో మస్కట్లో సౌదీలో రియాద్లో మరి వాళ్ళని అడగండి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గినాయా పెరిగినాయా కానీ మన దగ్గర మాత్రం పెంచారు ఇక దానికి ఒక ముంచడం చెప్తారు ఇక్కడ రావాలి అసలు కదా పిల్లలు రెచ్చగొడుతున్నారు పిల్లలు తప్పు పడ పిల్లలు చాలా ఎమోషనల్ ఉంటారు ఇట్లాంటి మత తత్వం మీద లేదా దేశభక్త చాలా గొప్ప మాట్లాడుతున్నారు అటువంటిప్పుడు మన యువకులు తప్పకుండా కొంత ఎమోషనల్ అవుతారు ఎమోషనల్ అయి అట్రాక్ట్ అవుతుంది తప్ప మీరు చేసే పనులకు మాత్రం కాదని చెప్పి తెలియజేస్తున్నా ఆ యువతకు మీ మీడియా ద్వారా సందేశం ఇస్తా ఉన్నా ఎమోషన్స్ అందరికీ ఉంటాయి ప్రాంతీయ తత్వం దేశభక్తి లేదా మతతత్వం కానీ కులతత్వం ఇవన్నీ ఉంటాయి కానీ వాటికి మీరు అట్రాక్ట్ కావద్దు భిన్నత్వంలో ఏకత్వం మన దేశం భిన్నత్వంలో ఏకత్వం మన దేశం అప్పుడే మన దేశం విడిగి ఉంటుంది నేను కూడా జై జవాన్ అంటాం జై కిసాన్ అంటాం జై హింద్ అంటాం జై భారత్ అంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎక్కడ కూడా నేను వెనక చేసి లేదు కానీ ఆ యువతను నేను ఇవాళ కోరుతా ఉన్నా మీరు ఒక్కసారి ఆలోచించండి టీకాల కోసం ఈ పన్ను పెంచామని చెప్పి మాట్లాడుతున్నాను టీకాల కోసం ఎంతగా మీరు ఇచ్చేది డాక్టర్ చంద్రశేఖర్ గారు గారికి టీకా వేసి వాళ్ళ హాస్పిటల్లో 750 రూపాయలు కోవాక్సిన్ ఇస్తాను కోవిషీల్డ్ 750 రూపాయలు అంటే వాళ్ళకి ఎంత కష్టది ఇక ప్రభుత్వానికి ఎంత కష్టది ఒక్కసారి పెట్టండి మన ట్యాక్స్ జిఎస్టే 18% సగానికి సగం ట్యాక్స్ ఉంటే హోల్సేల్ ప్రభుత్వం 250 రూపాయలకు వస్తుంది ట్రాన్స్పోర్ట్ 350 రూపాయలకు వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇచ్చేది చేసేది అంతా మన మనమే ఆ ఖర్చులు మన రాష్ట్రం భరిస్తున్నాయి అంటే 350 రూపాయలు వచ్చిందనుకోండి ఉదాహరణ 350 100 కోట్ల జనాభాకి ఇష్టం అంటాం ఎస్ వేసింది 100 కోట్లు రేపటి 200 కోట్లు కూడా ఎందుకంటే 2 వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి మరి వేస్తే ఏం చేసిందయ్యా ఎంత అవుతుంది ఖర్చు నేను క్యాల్కులేటర్ పెట్టుకుని ఒకటి 4 సార్లు లెక్క వేసి 35,000 కోట్లు అవుతుంది కానీ పెట్రోల్ డీజిల్ ధర ఉంచుని ఈ ఏడాది నడతంలో వీళ్ళు సంపాదించలే దగ్గర దగ్గర 4 లక్షల కోట్లు చెప్పింది అందరూ 4 లక్షల కోట్లు
సంవత్సరాలకు దాదాపు 8 లక్షల కోట్ల పేరు సంపాదించారు 2 లక్షల కోట్ ఎందుకంటే 2014 నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతలేదు కానీ ప్రతిసారి మీరు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు దాని వలన ఇవాళ ప్రజల మీద లడ్డీ పెరిగినంత భారపడ్డారు ఒక సామాన్య ఆయన కొడుకు టాక్సీ కారు ఉంటున్నాడు రేపటి పరిస్థితి ఏది డీజిల్ వేయాలన్నా పెట్రోల్ పోయాలని లేకపోతే ట్రాక్టర్ నొక్కుంటారు వాడ నొక్కుంటారు ఇంతవరకు సోదరు చెప్పించారని చెప్పినట్టు సైడ్ నీళ్ళు కట్టేస్తారు అంటే ఈ రకంగా మోసం చెప్తున్నారు మోసం ఒక మాట చెప్పాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి సవాల్ చూస్తున్నా బండి సంజయ్ గారికి అరవింద్ గారికి మీరు పెట్రోల్ డీజిల్ ధరలు చెప్తున్నా మోసం చేసి కాదు లేదా చెప్పి ఇక్కడ నుంచి సవాల్ చూస్తున్నా ఇవాళ నుంచి మరొక సవాల్ చూస్తున్నా మా దగ్గర దొడ్డు మాట చెప్తానండి ఎండాకాలంలో సన్నబాటు వేయరు సన్నబాటు వేస్తే ఊకైతే అని చెప్పి ఏ రైస్ మిల్లర్ కొనడు పారు బాయి తనకే పోతుంది రా రైస్ మిల్లర్ పోదు మరి వాళ్ళకి సవాల్ చూస్తున్నాం చలో చెప్పండి మీరు దొడ్డు వాళ్ళు పార్ పాయింట్ రైస్ కొట్టం మీరు కొంటాం వ్యవసాయం ద్వారా ఇదివరకు గతంలో ఎట్లయితే కొని రేషన్ బియ్యంకు వేరే రాష్ట్రాలకు ఇచ్చినామో అదేవిధంగా ఇస్తామని చెప్పి తెలియజేయడం చెప్పి ఈ వేడుక ద్వారా సవాల్ ఢిల్లీకి దగ్గర ఉంటుంది దగ్గర బాగా చెప్తున్నారు గట్టిగా మాట్లాడితే కథం చెప్తున్నారని చెప్పి అక్కడ మాత్రం బాధాకాలం వడ్లు కొట్టున్నాం మొత్తం బాధాకాలం మొత్తం వడ్లు కొట్టున్నాం తీయం కాదు రెండు పంటలు పండించేది ఏకైక రాష్ట్రాలలో అత్యధిక పండించేది తెలంగాణ రాష్ట్రం ఇలా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల రెండు పంటలు వాటి పుష్కలంగా పడుతున్నాయి మరి మీకే కానీ విధంగా ఏదైతే వ్యవసాయ విధానాన్ని ఎవరైతే విధానాన్ని రూపొందిస్తారో అది కేంద్ర ప్రభుత్వం ఇవాళ భద్రత 1960 ఎవరు నిర్దేశించారు ఇది కేంద్ర ప్రభుత్వం మరి అలాంటప్పుడు నువ్వు 3 సంవత్సరాలు వచ్చావు 2 సంవత్సరాలు వచ్చావు బాబు వడ్డెక్కలైపోయినాయి ఇవాళ చెప్తూ తెలిసి బాబు వడ్డెక్కలైనాయి మీరు ఇది కాదు గుడి గిన్నెలు తీసుకొని లేదా పప్పు గిన్నెలు పండించండి అనుకుంటుంది విత్తనాలు ఇవ్వడము అవన్నీ చేస్తుంటే మా రైతన్న ఇప్పటికే రెడీ అయ్యేవాడు మా రైతన్న అన్నింటిలో అన్ని పండించే శక్తి ఉంది అన్ని విధాలా వ్యవసాయం చేసే శక్తి ఉంది కానీ మీరు ఏమన్నా చెప్పిందో ఈనాటి చెప్తలేదు దురదృష్టం ఏంటంటే ఈనాటి కూడా హోదా పడలేదు కేసీఆర్ గారు కొనలేకపోతున్నారు అంటున్నారు నేను ఇవాళ ఇప్పుడే పెద్ద రాజేంద్ర గారు అడిగిన ఎదురైన 5వసారి సొసైటీ చైర్మన్ మన ఎడివ మల్లారెడ్డి గారు అడిగిన రైతులు లేకున్నారు ఒకనాడు ఎఫ్సీఐ డైరెక్టర్ గా వదులుకోలేదు రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఒకనాడు ఎఫ్సీఐ డైరెక్టర్ ఉండేది ఆ తర్వాత డీసెంట్ రిలైజేషన్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ పెట్టి మధ్య మధ్యలో మన సొసైటీలు ఐకే ఫిజికల్ ద్వారా పంపిస్తా ఉన్నారు దీనిలో ఎప్పుడు సదాయించే అక్కడైన సమస్యలు రూపాయలు తిరగడం కనెక్టడం అక్కడ తేడా వస్తే ప్రభుత్వంలో తేడా వస్తే దాని మంచి లేదంటే రైస్ మిల్లర్కు సొసైటీకి కొంత సంబంధం ఉండదు తప్ప మా నాయకులకి సంబంధం ఉండదు మా నాయకులు కించపరుస్తారు అధికారులు కించపరుస్తారు అధికారులు నేను మొత్తం సమస్యలేదు కానీ అధికారుల పట్ల కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నేను వీడియో చూస్తాను కలెక్టర్ చూసుకుంటాం మీ సంగతి మాట్లాడుతున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు ఒక బాధ్యత ఎంపీగా మీ విశ్వాసం మాట్లాడే కరెక్ట్ కాదని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చాలా విషయాలలో స్పష్టత ఇవ్వాలి మనకి భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా విషయాల్లో స్పష్టత రైతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంతకు చెప్పినట్టు దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇస్తే ఈ ఇద్దరు ప్రభుత్వం వహించే జగితాలు మీరు మెడికల్ కాలేజీ చేయకపోతే మీరు అడిగిన దానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు వారికి మరొకసారి ధన్యవాదాలు ఇన్ని చెరువులో తొమ్మిటు తొమ్మిటం సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యవసాయ అభివృద్ధి జాబితా పెట్టాల ఎందుకు తిరగ తూమేం పెట్టాం గ్రహం చెప్తున్నాం ధర్మపల్లి గారు తూము పెడితే ఊరు తెలియదే బ్రహ్మపెట్టగా ఎంత పెట్టాం అని చూడదు అట్లే రోలంబర్ ప్రాజెక్టు కావచ్చు ఇంతకు ముందు అన్న చెప్పినట్టు తొమ్మిదిపేట తినాలే కావచ్చు దాని దగ్గర చక్రాల కోసం ముఖ్యమంత్రి గారు 35 కోట్ల రూపాయలు ఒక జగితాల నియోజకవర్గానికి ఇచ్చారు 35 కోట్ల రూపాయలు తిప్పలు పడగా మీరు పెడితే 1 కిలోమీటర్ నీళ్ళు ఇక్కడ అవుతుంది అక్కడ చేపలు నీళ్ళు అదేవిధంగా అనంతరం చెక్కాలు పెడితే 1 కిలోమీటర్ నీళ్ళు ఇక్కడ పోయి చూడవచ్చు అయ్యా కాంగ్రెస్ నాయకులు కదా మీరా ఇక మాట్లాడదు ఇక మాట్లాడతారు ఇప్పుడు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడదు డిపాజిట్ కొనుక్కుందాం బీజేపీకి గెలిపించడం ఢిల్లీలో బీజేపీతో కొట్లాడుతూ అంటారు ఈడ బీజేపీని గెలిపిస్తారు డిపాజిట్ కూడా అడుగుతున్నారు
కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పోయిన ఏసీకి కూడా
अभी नलब लक्षा मेट्रिक टन इंका ओ ऐद मार्ग इंका आर लक्ष मेट्रिक टन इंका इपड़ी का दयचे अंदर रोसे विषय मल्हे चाल विषया अरे मेवे पड़ता मेवे पड़ता मन कदा बराबर इला मेवे पड़ता मन प्रभुत्व मे का मन पड़ता मन प्रभुत्व का तरह दधान व्यवसाय विधान सहक दर्वा मिली चार इच्छे आ तर रईस विंटाल अरवे क्विंटाल इच्छे बाध्यता मनदे उ मैं अरवे क्विंटाल बाध्यता वाली नूट याबाई आर मंटल मोसमेंट इबंधे इला अधिकार पार्टी का उन्ना मैं रोड पैसा पैस्थित रोड पैसा पैस्थित अटे चूटा पार्टी अबदाल पार्टी पच्ची अबदाल एमोशन मत तत्व रचि पार्टी तत्व रचि देशभक्त मैं लेदा देशभक्त मैं मुख्यमंत्री गारा मन देशभक्त अंदर देशवा जय किसान वीले का अंदर जय भारत जयपि सभी तरह जेडवादान चलो आ सभ्यों आ संस्कार आ संस्कार का वीलो माटा सर चाल तपड़ माड़ा ओ सर मन माड़ा हो चला तपड़ता है मन सभ्यता संस्कार मन संस्कार रोज की अब लेकिन मन मतलब मर्याद मैं सदर्भ में भारतीय जनता पार्टी अदे विधि वाले पदे पदे सपोर्ट डिपॉजिट कांग्रेस पार्टी नायक सदर्भ का मरकसारी मोसपोत माटा की प्रजु रेडे रोजे इन मैं कार्यक्रम विजयवादायक कार्यकर्ता रईतंधक अंदर पीपे पात्रिक मित्रों हृदयपूर्वक धन्यवाद।